ఉన్న రోహిణి ఎలిమినేషన్ అప్పుడు ఏం జరిగిందంటే, ఏం మాట్లాడుకున్నారు మీ సోఫా మీద? బిగ్ బాస్ అంత కోపం వచ్చింది, అసలు సోఫా మీద వేరే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారు, వీటి గురించి మిగతా ఇంటి సభ్యులతో డిస్కషన్ చేయొద్దు అన్నారు. మీరు ఫుటేజ్లో చూస్తే మిగతా ఇంటి సభ్యులు ఎవరితో మేము నామినేషన్ గురించి డిస్కషన్ చేయాలి. తను ఏమంటుందంటే, నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేసినావు కదా, ఈ వారం నువ్వు ఎలిమినేట్ అయితే నేను బాధపడతాను అని అనింది. మరి ఒకవేళ నేను చేస్తే నువ్వు వెళ్ళిపోతే కూడా అదే ఫీల్ అవుతావు కదా. ఓకే, నీకు కొంచెం నమ్మకం లేదు నేను వెళ్తే ఏమవుతుందో అని, నాకుంది ఆ నమ్మకం, నాకు పోవాలని ఉంటే ఏ వారమైనా పోతా. ఓకే, అప్పటికే 2-3 వీక్స్ అయిపోయింది, ఇంక ఈ వారం కూడా నేను ఒకసారి కూడా నామినేషన్లోకి వెళ్ళలేదు, చూద్దాం నీకేదుందో నాకు కూడా అదే ఉంది. సరే, నీకు కొంచెం నమ్మకం లేదంటున్నావు కదా, ఆ కొంచెం నమ్మకం నా మీద నాకుంది, పోదామని చెప్పేసి నేను పాపం తను నేను పోయినా సరే నేను తీసేసుకుంటాను తను అనింది. నాకేంటంటే, అరే ఇప్పటిదాకా రోజు కలిసి తిని కలిసి షేర్ చేసుకొని కలిసి అన్నీ ఉండి సడన్గా నామినేషన్కి వచ్చేసరికి నా వాళ్ళు లో ఫీల్ అవుతున్నప్పుడు ఆట కోసం ఇక నేను పోతా, నాకు నేనే ముఖ్యమని నేను అనలేను కదా సార్. అన్నీ షేర్ చేసుకున్నాను, నాలాగా ఉన్నామంటున్నా, తింటున్నా పంటున్నా, కానీ దానికి కొంచెం ఎక్కడ ఉంది, నాకైతే మనస్ఫూర్తిగా నా మనసులో అలజలు లేకుండే, ఒకవేళ నేను నామినేషన్కి వెళ్తే నేను ఇంటికి వెళ్ళిపోతా అని. సో ఆ చిన్న కాన్ఫిడెన్స్తో నేను ఒక స్టెప్ వేసుకున్నా, పాపం అది ఒప్పుకోలేదు, నేను వద్దని చెప్పినా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అదే డిస్కషన్ అయింది. తప్పితే లోపల జరుగుతున్న ప్రక్రియ గురించి మాట్లాడలేదు, మిగతా ఇంటి సభ్యులకి ఇది అర్థం కావాలన్నట్టు మాట్లాడింది కూడా లేదు మేము. ఇక గుసగుస అనేసరికి ఆయన తీసుకొచ్చి 2 వారాలు నామినేషన్లు వేసిండు. చెప్పాను మేము, మీకు తెలియదు కాదు కదా, వాళ్ళకి కావాల్సిందే ప్లే చేస్తారు, వాళ్ళకి కావాల్సిందే ప్లే చేస్తారు. మేము అన్నాము ఇంకేం రిటర్న్ సమాధానం ఉండదు కదా ఆయన దగ్గర, ఏంది బిగ్ బాస్ మేము ఏం మాట్లాడలేదు కదా అని అంటే ఇంకొక 10 నిమిషాల వరకు ఏం ఆన్సర్ లేదు. నెక్స్ట్ వాళ్ళని పిలిపించి ఆయన ప్రక్రియ ఆయన కంటిన్యూ చేసుకున్నాడు. బాధపడ్డాను నిజంగా. తను చేసింది ఏమీ చూపించలేదని తను కూడా చాలా బాధపడింది. ఇంకొన్ని రోజులు ఉంటే తను తన పర్ఫార్మెన్స్ ప్రొజెక్షన్కి అవకాశం ఉన్నట్టు ఉండేది. ఉండే సార్, అస్సలు ఆట స్టార్ట్ అయ్యే టైం వరకు తను ఎలిమినేట్ అయింది. నేను నా బాధ ఏంటంటే, నేను చేసిన సాక్రిఫైస్ ఎంతో కొంత నా వల్లనే మళ్ళీ అది తనను కూడా నామినేషన్లకు తీసుకొచ్చింది కదా, ఏం లాభం ఉంది ఇక్కడ తీసుకొచ్చి అని. ఒకవేళ నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా ఉండుంటే ఇది జరగకపోయి ఉండేనేమో కదా అని అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నేను దాంతో అదే అంటే, పాప అక్కడంత లేదమ్మా, 3 వారాలలో నా ఫుటేజ్ అంతా కలిపితే 1 అవర్1½ అవర్ కూడా ఉండదు, నేను ఏ వారం వచ్చింది ఎలిమినేట్ అవుతుంటే నీ వల్ల నేనేం కాలేను అని చెప్పి దాని లెవెల్ అది బుజ్జగించింది నన్ను అయితే. కానీ చాలా బాధపడ్డాను సార్. తెలిసి వెళ్ళిపోయాక మీకు కష్టం అనిపించింది, అశ్యూ కూడా ఎలిమినేట్ అయిపోయాక మీకు ఎలా అనిపించింది? అశ్వది మాత్రం నేను అన్ఎక్స్పెక్టెడ్ సార్, ఎందుకంటే అశ్వ ఆ వారం నామినేషన్లో ఉంటుందని నేను అనుకోలేను. కానీ కొన్ని కొన్ని డిస్కషన్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, తెలిసిపోయింది. కానీ ఎందుకో ఎలిమినేట్ అవ్వదని అనిపించింది సార్, కానీ అయిపోయింది, అది షాకే. రెండు ఒకటే సార్ గట్టి షాక్లు. హేమగారు, జాఫర్, రోహిణి, అశ్వ వీళ్ళు ఎలిమినేట్ అవుతున్న ప్రక్రియలో మీకు ఏమైనా ఒక అవగాహన వచ్చిందా? ఎలిమినేషన్ ఎలా వెళ్తుంది, ఓటింగ్ ఎలా వెళ్తుంది, నామినేషన్స్ ఎలా వెళ్తున్నాయి, ఎవరు నామినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎలిమినేషన్ ఎందుకు అవుతుంది అనేది ఒక ఒక అసెస్మెంట్ మీరు రాగలిగారు? అంటే ఇప్పుడు హేమక విషయంలో అది జరగలేదు కాబట్టి మిగతా అందరి విషయంలో కూడా జరగకపోదు, జరిగింది అని మనం అనలేము. ఎందుకంటే ఎట్లా ఓటేస్తున్నారు అనేది మాకు తెలియదు. ఇదంతా ఇట్లా నడుస్తుండగానే సడన్గా ఆలి ఖాళీ ఎలిమినేషన్తో ఇంకా మాకు లెక్కలు ఏముంటాయి, ఎస్టిమేషన్స్ ఏముంటాయి, అయిపోయింది కదా అసలు. అరే ఇంట్లోకి వచ్చిన తర్వాతనే కొంతమంది వ్యక్తులు వాడు టాప్ 5 క్యాండిడేట్ అని అనేసిండ్రు, నేను అందులో ఒకదాన్ని, వాడు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అని. అది ఎప్పుడు 5th వీక్ 6th వీక్లో ఇంకా అస్సలు ఆట స్టార్ట్ కాకుండా ఉంది. అట్లాంటి వ్యక్తి ఎలిమినేట్ అయ్యిండు అని అంటే ఇంకా మనం ఎట్లా జడ్జ్ చేయగలుగుతాం, ఏ బేసిస్ మీద నడుస్తుంది అని? యూజువల్గా ఫస్ట్ 5 వీక్స్లోనే టాప్ 5లో ఒకరు ఉంటారు అనే మాట వచ్చింది అని అంటే దీన్ని బేస్ చేసుకొని అని ఉంటారు టాస్క్లా పర్ఫార్మెన్స్. టాస్క్ జరిగింది ఒకటి ఫిజికల్ టాస్కే జరిగింది, వాడు క్యాప్టెన్ అయ్యింది, చాలా అద్భుతంగా అయ్యాడు. అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇంటి సభ్యులందరి సహాయంతో అవ్వచ్చు, కానీ బాబా భాస్కర్ వచ్చి లేదు 1-on-1 చూసుకుంటారా ఇంటి సభ్యులు మేము ఏం చేస్తామంటే కూడా అయినా సరే వాడు డేర్ చేసి ఒక్కడే ఉండాడు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది. దాని తర్వాత నేను క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్ వచ్చింది, మంచి యాక్ట్ చేసిండు.
ఇంకా ఇంకా ఏం కావాలి? టాస్క్లు బాగా చేస్తుండు, పర్ఫార్మెన్స్ బాగా చేస్తుండు, ఇంట్లో అందరితో బాగుంటున్నాడు. మీకు బాగా దగ్గరైన వ్యక్తులు నామినేషన్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయిపోతూ ఉంటే మీకు ఆత్మవిశ్వాసం కొరవడిందా, తగ్గిందా? సరే, ఇప్పుడు ఇక్కడ దెబ్బ తాకుతుంది, కొంతమంది ఇట్లా తూడ్చేస్తారు, కొంతమంది దాన్నే చూసుకుంటూ ఉంటారు. నేను ఇట్లా తూడిపేస్తా, ఇట్లా తూడిపేయాలంటే నా ఏడుపుతోనే తూడిచేస్తా. ఏమైనా సరే సరే, వెళ్ళిపోయిన వ్యక్తులందరూ కూడా నాలాగే ఆట మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో వచ్చింది సార్. చాలా కష్టపడి ఆడిండు సార్. వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళతో డిస్కస్ చేసింది ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఏంది, వాళ్ళ కెరియర్ని ఏ రకంగా వదిలేసుకొని వచ్చారు, ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ నాకు తెలిసి వాళ్ళు నా మనుషులు అనుకున్నాను. నేను వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేను బాధపడనా? ఆ బాధ నేను ఏడుపు రూపంలో, ఏడుపని కాదు, ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చొని గంటలు గంటలు ఆలోచించి ఈ మనిషిని కాను నేను. సరే, ఇంకా ఆ టైంకి తీసేసుకోవాలి కాబట్టి నాది మొత్తం తీసేసి పంపించేసి ఓకే వెళ్ళిపోయిండ్రు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు బాధపడద్దు, నేను బాధపడద్దు అంటే నా ఆట నాకు సాగనేయాలి. ఇంకా మనం ఆడదాం, ఇంకంతే. ఇంతమంది చేస్తున్నారు కదా, ఎక్కడైనా మీకు ఏదో ఒక తెలియని భయం వేసిందా? వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్లో నిష్ణాతులు, నేను ఒక న్యూస్ యాంకర్ని, వీళ్ళు నవరసాలు పండించగలుగుతున్నారు, నేను ఓన్లీ ఒక ప్రెజెంటర్ని, ఒక న్యూస్ రీడర్ని లేదా ఒక రిపోర్టర్ని, వీళ్ళతో నేను తోగలేను, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ నా దగ్గర లేదు, నేను తోగలేనని ఎక్కడైనా ఎక్కడైనా అనిపించిందా? సార్, షోకి వెళ్ళే ముందు అయితే అనిపించింది, ఎందుకంటే న్యూస్లో ఉన్నదాన్ని నేను ఒక్కదాన్ని, పాట అయినా ఎంటర్టైన్మెంట్ ఫీల్డే, యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అయినా సినిమా యాక్టింగ్ అయినా ఎంటర్టైన్మెంట్ ఫీల్డే, డ్యాన్స్ మాస్టర్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డే. కానీ నాకున్న ఒక నమ్మకం జాఫర్ సార్ ఉన్నాడు కదా, ఓకే జాఫర్ సార్ ఉన్నాడు కదా, ఏం కాదు. అంటే అన్నీ ఎక్స్ట్రీమ్సే చేయాలని లేదు కదా సార్, నాకు ఎంత చేస్తే అంత చేస్తాను, నాకు ఛాలెంజ్ చూసేవాళ్ళకి ఛాలెంజ్ అని చెప్పేసి ఓకే నేను వాళ్ళంతా చేయలేకపోవచ్చు, కానీ నా అంతకు నేనైతే చేయగలుగుతా, కానీ అదైతే నమ్మకం ఉంది కాబట్టి, ఆ నమ్మకంతోనే ఉన్నా, ఆ నమ్మకంతోనే నాకు డ్యాన్స్ రాకపోయినా, నాకు యాక్టింగ్ రాకపోయినా, ఏది రాకపోయినా కానీ వాళ్ళందరూ ఎన్ని టెక్స్ తీసుకున్నా, వాళ్ళు ప్రాక్టీస్ చేసినా నేను చేయకపోయేదాన్ని. చేసేటప్పుడు తప్పులు జరిగితే వాళ్ళందరూ నవ్వుతారో ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేదంతా జాగ్రత్తగా విని నేర్చుకొని ఆన్ ద స్పాట్లో చేసేసేదాన్ని. ఇంకా నేను నాకు ఎట్లా వస్తే అట్లే చేస్తాను కదా సార్, అది అందుకోసమని నేర్చుకొని చేసింది తప్పితే ఓకే సార్, చాలా బెటర్ అయినా నేను ఆ విషయాలల్లో. ఇప్పుడు చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న ఏమైనా టిఫ్లు కానీ లిఫ్ట్లు కానీ రప్చర్ అవుతున్నప్పుడు చాలామంది దూరంగా వెళ్ళిపోతూ ఉండేవారు, కానీ ఒకటి రెండు సందర్భాల్లో మీ లోనకి వెళ్ళి ఎవరో ఒకరు సైడ్ తీసుకొని మిగిలిన వాళ్ళని వాళ్ళని నచ్చ చెప్తూ ఉండేవారు. మీకు భయం వేసేది కాదా, మధ్యలోకి వెళ్ళడం వల్ల నాకే నష్టం కలుగుతుంది అని ఇప్పుడు అనిపించలేదా? అట్లా నష్టాలు అని ఉండదు సార్, నాకు ఇక్కడైతే ఏది ఆగదు. కళ్ళ నీళ్ళు ఎట్లాగో ఇక్కడ ఏదన్నా వచ్చింది, ఇది ఏదన్నా వచ్చింది అంటే అది ఆగదు. నేను అక్కడ ఇద్దరు పర్సనల్ విషయాలు గొడవ పడితే నేను పోవద్దు సార్. ఇంటికి సంబంధించింది, ఆటకు సంబంధించింది కాబట్టి ఎస్, ఇంట్లో నేను ఒక భాగం. అది తెలియక నేను ఇట్లా అనుకుంటుండు అని నాకు తెలిసినప్పుడు నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు కదా. పర్సనల్గా వీళ్ళిద్దరు ఏదన్నా ఫైట్ మాటలు మాటలు అనుకున్నారనుకుంటే అది నాకు సంబంధం లేదు, నేను వాళ్ళ విషయంలోకి పోను. బట్ టాస్క్లో ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు అంటే ఆయన అట్లా కాదని లేదు ఇట్లానిందనేది నేను చూసాను దగ్గరుండి. నేను చెప్పకపోతే ఎట్లా, నాకు నేను ఆన్సర్ చేసుకోవాలి కదా. సరే తిట్టుకుంటే తిట్టుకొని, ఎట్లాగో ఒకళ్ళకి మంచిగా అనిపిస్తుంది సార్ నేను చెప్పేది, ఒకళ్ళకి ఎట్లాగో నచ్చదు, కానీ నేను చెప్పడం వల్ల నాకు ఒక తృప్తి వస్తుంది కదా, నాకు తెలిసింది నేను చెప్పినా అని. కానీ వారాలు పెరుగుతున్న కొద్ది మీరు ఎనర్జీ లెవెల్ పెరిగింది, ధైర్యం పెరిగింది, గట్టిగా మాట్లాడడం పెరిగింది, ఏడుపు తగ్గింది, ఎమోషనల్గా బ్రేక్డౌన్ కూడా చాలా తక్కువ సందర్భాల్లో అయ్యారు. మిమ్మల్ని మీరు అలాగా డెవలప్ చేసుకున్నారా, లేక అక్కడ ఉన్న పరిస్థితులు మీకు అలాంటి వాతావరణాన్ని ఇచ్చేసిందా? సార్, ఒకటి నిజం ఏంటంటే సార్, అక్కడున్న అంటే నాలో ఉన్న క్వాలిటీస్ని అవి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ చేసినాయి తప్పితే బిగ్ బాస్ కొత్తగా నాకు నేర్పించింది ఏమీ లేదు. నాకున్న క్వాలిటీస్ని సరే స్టాండ్ తీసుకున్నావు, నిలబడి ఇంకా అంతే, ఇది కావాలా చేస్తారు అంతే. అంటే ఒక లిమిట్ ఇచ్చి అక్కడనే నన్ను తాడోబేడో తేల్చుకునేది ఇచ్చింది బిగ్ బాస్. ఓకే ఇడ ఫేస్ చేసినా కదా రేపు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఫేస్ చేస్తా అని నాకున్న క్వాలిటీస్ని పెంచింది. రాను పెరిగింది అని అంటే నేను అన్వాంటెడ్గా ఏది చేయనన్న, తమన్నా వచ్చేసి నువ్వు ఫుటేజ్లో కనిపిస్తలేవు కదా అనగానే నేను టక్కన పోయి ఇప్పుడు డ్యాన్స్ వేయలేను, టక్కన పోయి గెంతులు వేయలేను, టక్కన పోయి గొడవలు పెట్టలేను. రాను బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు ఎట్లా పెరిగినాయో ఆ టాస్క్లో నా పర్ఫార్మెన్స్ అట్లే పెరిగింది. అప్పుడు ఇష్యూస్ అయినప్పుడు నేను మాట్లాడేది కూడా అంతే పెరిగింది. అంటే ఈ సిచ్యువేషన్ ఇట్లుంది అంటే అది అట్లా జరిగిపోయిందంటే అట్లే ఉంటా, ఇది ఫస్ట్ వీక్ కదా, ఇప్పుడే నేను అల్లరి చేయాలి, ఇప్పుడే నేను గొడవ వల్ల సందర్భం లేకుండా అనేది అయితే కాదు. ఇంకా ఆ పరిస్థితి ఇస్తే ఆ పరిస్థితికి తగ్గట్టు మెదలాల్సింది అంతే. మిమ్మల్ని అందరూ ఎమోషనల్ 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 అన్నారు,
మీకెవరైనా అందులో ఎమోషనల్ అనిపించిందా? సార్ అందరూ ఎమోషనలే సార్. నేను ఈ విషయాన్ని నేను అదే అనుకుంటాను, నామినేషన్ వేసేటప్పుడు ఆర్ ఇంకోటి ఏదైనా చేసేటప్పుడు నా మీద ఏదైనా చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక మార్క్ లేకుండే సార్, ఏది లేకుండా ఎమోషన్ అని అంటున్నారు. సరే అది ఎమోషన్, అది మీ అందరిలో ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నట్టు నాకు ఒక క్వాలిటీ ఉంది ఎమోషనల్గా. అంటే నేను ఇప్పుడు అలీ వెళ్ళిపోయాడు ఒకరోజు ఏడ్చా, దాని తర్వాత ఏదో నాకు సంబంధించిన ఒపరిన్యూ టాస్క్ వచ్చేస్తే సింగిల్గా నేను ఈ మధ్య ఇద్దరం కలిసి టాస్క్ చేసేసినాం. నేనే ఇబ్బంది పడతలేను నా ఎమోషన్ వల్ల, మీరు ఎట్లా ఇబ్బంది పడతారు? కాదు కదా. కొంతమంది చాలాసార్లు చెప్పాను నేను శ్రీముఖి, నేను నామినేషన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు చాలా ఎమోషనల్ పర్సన్ అంటే అరే ఇప్పుడు నేను నువ్వు నన్ను అట్లా ఎట్లా అంటున్నావని నేను ఎందుకన్నా నేను కానప్పుడు అనగలుగుతా, ఎస్ నేను ఎమోషనల్ పర్సన్నే, తప్పేముంది దాంట్లో, దాంట్లో తప్పేముంది. ఇప్పుడు నన్ను కాదని అంటే నువ్వు అట్లా ఎట్లా అంటావు, నీకు ఏ రైట్ ఉందని నేను ఫైట్ చేస్తా. నువ్వు చెప్పింది నిజమే కానీ దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంది, నాకున్న నష్టం ఏంది అని